Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త అస్త్రంతో జగన్ టార్గెట్, కూటమి ఓట్లకు భారీగా గండి. ఎన్నికల రాజకీయం పీక్స్కి చేరుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో పోరు ఒక రేంజ్లో సాగుతోంది. జగన్ని ఇబ్బంది పెట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇప్పటిదాకా టీడీపీ ప్రయోగించింది. దానికి వైసీపీ అలర్ట్ అయి కౌంటర్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. టీడీపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చిందని, కేంద్రం తెచ్చిన చట్టం ఇదని కూడా చెప్పడమే కాదు, డౌట్లన్నీ ఒక మీడియా ఇంటర్వ్యూలో జగన్ క్లారిఫై చేశారు. ఇప్పుడు జగన్ వంతు అన్నట్లుగా ఉంది. జగన్ నెల్లూరు మీటింగ్ నుంచే జోరు పెంచారు. ముస్లింలకు ఇస్తున్న 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రంలోని బీజేపీ చెబుతోంది. మళ్ళీ అధికారంలోకి వస్తే రద్దు చేసి పారేస్తారు. దీని మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు అని రెట్టిస్తున్నారు. ఆయన తాజాగా కర్నూలులో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట నుంచి టీడీపీకి సరికొత్త డిమాండ్ వినిపించారు. మోదీ, అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీల పట్ల చంద్రబాబుకున్నది కపట ప్రేమ మాత్రమే అంటూ జగన్ ఘాటుగా విమర్శించారు. ముస్లింల విషయంలో మోసం చేస్తూ మౌనంగా ఉంటారా, లేక బీజేపీ నుంచి బయటకు వచ్చి మద్దతుగా నిలుస్తారా అని జగన్ ఒక అల్టిమేటం జారీ చేశారు. తానైతే 600 అయినా ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటానని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎందాకైనా వెళతామని, కేంద్రాన్ని అడ్డుకుని తీరుతామని ఆయన అంటున్నారు. చంద్రబాబు మాత్రం బీజేపీతో జట్టు కట్టి ముస్లిం ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన నిందిస్తున్నారు. ఇది నిజంగా టీడీపీకి ఇరకటమే. ఏపీలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు వారి ప్రభావం చూపించే సీట్లు దాదాపుగా 25 నుంచి 30 దాకా ఉంటాయని ఒక అంచనా. రాయలసీమలో ముస్లింల ప్రభావం ఎక్కువ. అలాగే కోస్తాలో వారు కొన్ని కీలక సీట్లలో ప్రభావం చూపుతున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ వంటి చోట్ల వారి ప్రభావం ఉంది. మొత్తం మీద చూస్తే సరైన సమయంలో జగన్ చంద్రబాబు మీద ప్రయోగిస్తున్న ఈ అస్త్రంతో టీడీపీ ఇరకాటంలో పడిందని అంటున్నారు. ఏపీలో నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ముస్లిం రిజర్వేషన్ల మీద నేరుగా మాట్లాడలేదు, కానీ వారు తెలంగాణలో గట్టిగానే చెబుతున్నారు. దాంతో సాటి పొరుగు రాష్ట్రంలో ఆ ప్రకటనల ప్రభావం ఏపీ మీద ఖచ్చితంగా ఉంటుంది. పైగా మోడీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని దేశమంతా చేస్తే ఏపీ కూడా అందులో ఉంటుందని అంటున్నారు. సో ఈ విధంగా చూస్తే కనుక టీడీపీకి అది ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు.